ఒకవైపు ప్రజలకే సేవ చేస్తూ తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండిదోకా జగన్ మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్ అండి మరలా నందిగామ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ప్రజల నుంచి ఏ విధంగా మీరు స్పందన వస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు నెల రోజుల సమయంలో ముందుగా తిరిగి నందిగామ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు నందిగామలో శాసనసభ్యునిగా నందిగామకు ఏ మేరకు నేను చేయగలను ఈ ప్రభుత్వం ద్వారా కానీ శాసనసభ్యుడిగా నా ద్వారా కానీ ఏం చేయగలను అదంతా చేయగలిగాను తిరిగి నా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మరలా అభ్యర్థిగా నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ఈవేళ నేను నియోజకవర్గంలో ఏ ఇంటి దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను దానికి గల కారణం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిష్పక్షపాతంగా పారదర్శకంగా రాజకీయాలకి కులమతాలకి అతీతంగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ శాసనసభ్యుడిగా కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ ఎవరినైనా ఎవరి దగ్గరైనా మా ఎమ్మెల్యే అనుకునేలాగానే నేనున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చెప్పింది నేనేం చేయగలను ఆ రెండు అంశాలుగా తీసుకుంటే నేను ఇక వేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను ఎవరినైనా ఓటు అడగలను కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ప్రజలు నాకు అవకాశాన్ని ఇస్తారని నేను భావిస్తున్నాను చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థిని మార్చారు కానీ ఇక్కడ నిందికా సంబంధించి అభ్యర్థిని మార్చకపోవడం అంటే మీ పట్ల ముఖ్యమంత్రి ఉన్న ఒక సముచ స్థానం అంటారా అసలు ఏం చెప్తారు మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూస్ చేస్తాయి ఇది ఇది ఖచ్చితంగా ఇది దీని గురించి తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి మొదటిగా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఊడిపోయింది ఆయన మంచి పనులు చేసి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినప్పటికీ నందిగామ ఊడిపోయింది దానికి రకరకాల కారణాలు ఆ తర్వాత మేము రావడం నేను కూడా ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఓడిపోవడం తర్వాత ప్రతిపక్ష సభ్యుని కానీ ఇక్కడ పనిచేయటం ఈ క్రమంలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం దీంట్లో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ నాయకత్వం ఉంది నాయకత్వాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నప్పుడు కానీ అధికార పక్షంగా ఉన్నప్పుడు కానీ నాకు పూర్తి ఇవ్వటమే కాకుండా సహకారాన్ని కూడా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు నందిగామకి సంబంధించి నందిగామ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు తెలుగు వైసీపీలో కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు అవసరాల కొద్దీ ఇక్కడ లీడర్లు లేకపోతే పక్కనున్న జగ్గపేట గారి దగ్గరకు లేకపోతే ఆవాళ్ళ పాతసాధి గారి దగ్గరకు లేకపోతే కాంగ్రెస్లో ఉన్న లకటపేట రాజగోపాల్ గారి దగ్గరకు అందుబాటులో ఉన్నప్పుడు వసంత కుటుంబం దగ్గరకు వెళ్ళడం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిపక్ష సభ్యుడిగా కావచ్చు అధికార పక్షం ఉన్నప్పుడు కూడా కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకి నమ్మకాన్ని కలిగించడంతో పాటు మా నాయకత్వాన్ని బాగా బలపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఆయన పాత్ర ఎంతో ఉంది ఎందుకంటే నాకు రెండుసార్లు అవకాశం ఇవ్వడమే కాకుండా డాక్టర్ ముండితో కరుణ్ కుమారు నా సోదరుడికి ఎమ్మెల్సీగా ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ ప్రెసిడెంట్గా కూడా ఇచ్చారు చాలా బాధ్యతలు పెట్టారు ఇది మనం ఎలా చేస్తున్నాం మనం ఒక అవకాశం ఇవ్వడం మన మీద నమ్మకం ఉంచడం మనకి మన అవసరాలను గుర్తుపెట్టుకొని మనం మాట్లాడినా లేకపోతే వాళ్ళతో మనం చర్చించిన విషయాల్లో మన పక్కన నిలబడటం ఇది నిజంగా నాయకత్వ అభివృద్ధి చేయడానికి నాయకత్వాన్ని మా మే మాకివ్వడానికి మేము ఈ విధంగా మీరు ఏదైతే మిమ్మల్ని చాలా చోట్ల మారింది కానీ మిమ్మల్ని మార్చలేదు అని అన్నారు దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఆ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం వల్ల మా మీద నా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచడం వలన మేము చేసే పనులు కూడా పార్టీకి మేలుకరంగా మంచిగా ఉండబట్టి ఈవేళ మళ్ళీ నందిగామ మా అభ్యర్థిత్వం నాకే వచ్చింది మ నిర్మాతగా మీ పేరుని లెక్కించుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఒక నియోజకవర్గంలో మీకంటే ఒక స్థానం అన్నారు నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నాను చదువుకున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఈ క్రమంలో నందిగామకి సంబంధించిన అంశాలు నాకు తెలుసు నేను చదువుకున్న కాలేజీ రోడ్డు నేను తిరిగిన బారటాకిస్ రోడ్డు నేను తిరిగిన సీఎం రోడ్డు అలాగే నందిగామ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసాం కాబట్టి ఖచ్చితంగా నందిగామాకి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎందుకనంటే విజయవాడ తర్వాత ఇటు వెస్ట్ కృష్ణాలో అభివృద్ధి చెందగలిగిన సామర్థ్యం ఉన్న ప్రదేశం స్థానం నందిగామే కాబట్టి ఇప్పటికే నందిగామలో ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది కేంద్రీయ విద్యాలయం రాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వంద ఆసుపత్రి సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది మననే భూమికి పూజ కూడా చేసాం కొత్తగా కట్టడానికి ఎందుకంటే ఆ స్థలం సరిపోదు కాబట్టి ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఐదు ఎకరాలు కావాలన్నారు కాబట్టి ఐదు ఎకరాలు చూడటం ఎప్పటి నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి నెగోషియేట్ చేస్తూ మొన్ననే అది కూడా సాకారం చేసాం రానున్న రోజుల్లో ఆ డబ్బులు కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో పడిపోతాయి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చింది ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది ఇలాంటివన్నీ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి దానికి తోడుగా నందిగామ మున్సిపాలిటీని కూడా అప్గ్రేడ్ చేశాం ఈ క్రమంలో పూర్తి మోదుగు మౌలిక సదుపాయాలు ముఖ్యంగా డ్రైనేజీ రోడ్లు ఇవన్నీ అవసరం కాబట్టి రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్గా కూడా నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి అందులో భాగంగానే విర్లుపాడు మండలంలో విర్లుపాడు నుంచి జుజురు కూడా మండల కేంద్రాన్ని మార్చడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇండస్ట్రియల్గా ఉపాధి కల్పనకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఉన్నాం రానున్న రోజుల్లో మా అంతా కూడా ఇరిగేషన్కి సంబంధించి ఉపాధి కల్పనకు సంబంధించి మిగతా మౌలిక సదుపాయాల మీద నియోజకవర్గ స్థాయిలో పెట్టాలనే ఉద్దేశం మాకుంది అందులో భాగంగా ముందు నందిగామాని పూర్తిగా డెవలప్ చేయడానికి మా సాయశక్తుల మేము ప్రయత్నించాం అందులో భాగంగా ఎక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా క్రక్స్ బయోటెక్స్ వాళ్ళు కావచ్చు వారు కావచ్చు ఇన్వెంటా ఫార్మాసూటికల్స్ వారు కావచ్చు అలాగే ఎల్ఈపిఎల్ వారు కావచ్చు కొంత సహకారాన్ని అందించబట్టి ముఖ్యంగా రెండు ప్రధానమైన రోడ్లు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైన్లు కూడా చేయడం జరిగింది రానున్న అవసరాలను ముందులో దృష్టిలో దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యే అంటే విలాసవంతమైన జీవితం అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలను పెట్టించుకున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మీరు ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా ఒకవైపు వైద్యునిగా సేవలు అందిస్తూ ఇంకొక వైపు ఎమ్మెల్యేగా కూడా ప్రజలను ఉంటున్నారు మీరు ఖమ్మంకి సంబంధించి ఒక ప్రముఖ హాస్పిటల్ని కూడా వదిలి సొంత నియోజకవర్గంలో మీరు హాస్పిటల్ నిర్మించి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు ఏం సార్ దీని గల కారణాలు ఏంటంటే ఏం రాజకీయాలంటే ప్రజాసేవేనండి సో ఇక్కడ ఎజెండా ప్రజాసేవైనప్పుడు మీకు ఇబ్బందులు ఉండవు ఈవేళ నందిగామ మున్సిపాలిటీ నుంచి ఇద్దరు ఇద్దరు కార్పొరేటర్లు కౌన్సిలర్స్ వెళ్ళిపోయారు వాళ్ళ విజయం వెనకాల అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఎందుకు వెళ్ళిపోయారు అంటే వ్యక్తిగతంగా స్వార్థం ఉంది కొంత ప్రజాసేవ కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా భావించిన వాళ్ళకి ప్రజాసేవ చేద్దాం అనుకుని ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రజాసేవ చేయొచ్చు తద్వారా సమాజానికి మంచి చేయించనే అనే ఉద్దేశం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలి అందులో మరీ ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులంటే హోదా గౌరవం అధికార దర్పం ఉంటుంది ఇలా ఉండాలనే రోజుల నుంచి ప్రజాప్రతినిధులంటే ప్రజల పట్ల బాధ్యతతో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవకులుగా ఉండాలి సేవ చేయడానికి రావాలి తద్వారానే గౌరవాన్ని కానీ హోదాని కానీ పొందాలి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది అందులో భాగంగానే ఇప్పుడు ప్రజాప్రతినిధులంటే అంటే ప్రజాసేవకులుగా పూర్తిగా మార్చిన గత జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ వేళ మేము ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా ప్రతి ఇంటికి వెళ్లమన్నారంటే దానికి గల కారణం ఎక్కడికైనా మేము వెళ్ళగలం ఎందుకంటే రాజకీయాలకి అన్నింటికి అతీతంగా పక్షపాత రహితంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి ప్రజాసేవే చేసింది కాబట్టి ప్రజాసేవకు ప్రతినిధులుగా పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు అంటే దానికి అర్థం ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవ కోసం వచ్చాము మేము ప్రజాసేవ చేసాం ఈ ప్రభుత్వం ప్రజాసేవ కోసం ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలిగాం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతినిధులంటే దర్పం హోదా కాదు ప్రజల పట్ల బాధ్యత కర్తవ్య నిర్వహణ ప్రజాసేవ పరమావధిగా భావించి ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండాలి అనే విధంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఇదంతా మార్చేశారు ప్రజాప్రతినిధులకి అంటే ప్రజల్లో ఉండే ఉద్దేశం వేరు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నిజమైన ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని మార్చడం కదంతా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు ఉన్నటువంటి మొండితో జగన్మోహన్ వర్గంలో స్థానం ఉంటే అంటే మీ కోరిక కాకపోయినా మీ నియోజకవర్గం మీ అభిమానులు ఖచ్చితంగా మంచి జరుగుతుందంటూ ఆ వర్గానికి అంటే ఆ యొక్క మంత్రివర్గానికి సంబంధించి చాలా అభివృద్ధి జరుగుతుందంటూ భావిస్తున్నారు చెప్పారు ఇందాక మీరు అడిగిందే ఇక్కడ నందిగామా నుంచి నాయకత్వం ముండితోకా బ్రదర్స్కి ఇవ్వడం నాయకులుగా ముండితోకా బ్రదర్స్గా మార్చడం అనేది మంత్రి పదవికి మించినటువంటి వ్యవహారం చూడండి ఒక కుటుంబంలో రెండు పదవులు వచ్చినాయి ఒకళ్ళ ఎమ్మెల్యే ఒకళ్ళు ఎమ్మెల్సీ పెద్ద పెద్ద కుటుంబాలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది అలాంటిది మాకు ఇంకా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎస్సీ ఫ్యామిలీస్లో మా ఫ్యామిలీకి దక్కింది ఇది మంత్రి పదవి కన్నా గొప్పది ఇలా ఇవ్వడం మంత్రి పదవీతో కన్నా కూడా మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మా పట్ల ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తుంది నాయకత్వాన్ని బలపరచడానికి మా నాయకత్వాన్ని బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేరకు చేయగలరో అంత మేరకు చేశారు అదేవిధంగా ప్రజాస్వామ్యలో ఏదైనా సరే ముఖ్యమంత్రి గారితో మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంది దేని గురించి అయినా మాట్లాడగలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నాకు టైం ఇస్తారు మాట్లాడతారు వింటారు చక్కగా నా అభిప్రాయాలను ఆయన పంచు ఆయనతో పంచుకునేటటువంటి స్వేచ్ఛ నాకుంది ఆ గౌరవం కూడా నాకు జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వీటిని ముందుతో పోలిస్తే మంత్రపద మంత్రి పదం అనేది ఎలాంటిదో మీకు అర్థమైపోతుంది ఒకటి రెండు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టడం అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఏది అడిగినా సరే కాదనకుండా మీరు ఆలోచించండి కేంద్రీయ విద్యాలయం ఎలా వస్తుంది ఇక్కడికి వంద పడకల ఆసుపత్రి ఈ జిల్లాలో మెడికల్ కాలేజే ఉందన్న హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లేదు జిల్లా ఒకటి ఉండాలి కాబట్టి నాకే ఇవ్వాలన్నప్పుడు వెంటనే ఇవ్వడం ప్రతిదాన్ని అలాగే మండల కేంద్రం జుజురుగా నిర్ణయించబడి వేరు వేరే కారణాల వల్ల విర్లుపాడు వెళ్ళడం తర్వాత మళ్ళా ముప్పై సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అది చిన్న విషయం కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టుకున్న నమ్మకం ఇది కరెక్ట్ అని వారు కూడా భావించడం వలన ఇంతకన్నా మాకు కావాల్సిందే ఉంది ఖచ్చితంగా ఏ విషయాన్నైనా మాట్లాడగలం ఇప్పుడు నేను చాలా కమిటీల్లో మెంబర్గా ఉన్నాను ఎథికల్ కమిటీలో మెంబర్గా ఉన్నాను పెగాసిస్లో ఉన్నాను ఇట్లా చాలా వాటిలో ఉమెన్ చైల్డ్ ఓల్డేజ్ వెళ్ళదు వెళ్ళే దాంట్లో నేను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను చాలా అవకాశాలు ఇచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము పరిపూర్ణంగా చక్కగా మాకున్న అవకాశాలకి మా మీద పెట్టిన నమ్మకానికి మేము చాలా అదే అదేవిధంగా పార్టీలో ఎవరైనా సరే సుబ్బారెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా మమ్మల్ని వేళ ఆప్యాయంగా సొంత కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మమ్మల్ని పరిగణించి మన అనే మాట్లాడేది ఉంటుంది తప్ప వేరే వేరేగా అసలు ఏమాత్రం ఏమాత్రం కూడా వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూస్తారు సమానంగా షేర్ చేసుకుంటారు మన కుటుంబం మనం ఏం చేయాలి మనం ఎలా చేస్తే బాగుంటుంది మా డిస్కషన్స్ అన్నీ ఇలా ఉంటాయి ఇంత మంచి అవకాశం మమ్మల్ని సొంతగా భావించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు సజ్జల గారు కావచ్చు వెదిరెడ్డి గారు కావచ్చు సుబ్బారెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే మమ్మల్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పార్టీ ఇది 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 మేము గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం వరంగా కూడా భావిస్తున్నాం ఎందుకంటే పదవుల కన్నా కూడా ఈ పార్టీ సొంత మనుషులు అది చాలు చెప్పండి సార్ మీరు ఎటువంటి స్థానాన్ని నేర్పరచుకున్నారు మీ తమ్ముడు అయినటువంటి మణిత అరుణ్ కుమార్ కూడా ప్రజల్లో చాలా మంచి మనల్ని అందుకుంటున్నారు చాలామంది విద్యార్థులకి ఆర్థిక సహాయపరంగా కానీ చదువు పరంగా అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తి మీకు తమ్ము అన్నదమ్ములు ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజల నుంచి కూడా ఎంత ఆదరణ పొందుతున్నారు చాలామంది అన్నదమ్ములు అంటే ఆస్తి తగాదాలు ఇటువంటి సందర్భం ఈ రోజుల్లో ఎలా కలిసి ఒకరి తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతుంది ఇది మా కుటుంబ నేపథ్యం మేము నలుగురు నా తర్వాత తమ్ముడు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు చెల్లి డాక్టరు తమ్ముడు అరుణ్ కుమార్ ఒకే కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఈ మేమంతా నలుగురు సమానంగానే ఉంటాం అంతా కలిసి ఉంటాం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మాకు అరుణని జగన్ అని ప్రసాద్ అని సుజని అని అట్లా డిఫరెన్స్ ఏం లేదు ఇది చాలా సందర్భాల్లో నేను చెప్పాను చదువుకున్న నేపథ్యం చదువుకోవడం వల్లనే మేము ఈ స్థాయికి రాయగలిగాం చదువు వల్లనే మేము ఈ స్థాయిలోకి వచ్చాం కాబట్టి మా పార్టీ కూడా మా ఆర్థిక స్థితిపతులను కాకుండా మా చదువుని బట్టి మా సామాజిక అవగాహనను బట్టి మా 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 వ్యక్తిత్వాలను బట్టే మమ్మల్ని ఈ పార్టీ సొంతం చేసుకుంది డబ్బులు ఉన్నవాళ్ళమన్నాం ఇంకోటి ఉన్నాం ఇంకోటైనా ఇంకోటను కాదు కాబట్టి అరుణ్ కుమార్ గారు చేసినా నేను చేసినా ఇంకెవరం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం చేసిన ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చేస్తాం ఆయన ఎలా చెబుతారో ఏది చేస్తే ఆయనకి మంచిదో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంచి పేరు వచ్చేలాగా ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల మంచి కోసమే ప్రయత్నం చేస్తాడు మంచి కోసమే ఆలోచిస్తాడు కాబట్టి మేము కూడా ఆయన అడుగు వెళ్తాం కాబట్టే మాకు పెద్ద అరుణ్ చేశాడా నేను చేశానా లేకపోతే ఏం చేశామా అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మేము చేసినట్టే ఆయన చేసే ప్రతి పనికి మేము చేసే పని అదనంగా ఉండాలి తప్ప తగ్గే విధంగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం పనితీరులో మేము పబ్లిక్ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నంలో ఈసారి ఎన్టీఆర్ జిల్లా నుంచి నందిగామే ఫస్ట్ సీటు గెలిచే సీటు అత్యధిక మెజారిటీతో గెలిచే సీటు మండితో ఒక జగన్మోహన్ అంటున్నారు అంటే ప్రజల నుంచి ఇంత స్పందన మీరు ఎలా ఫీల్ అవుతుంది గెలుపు అంటే పక్కన పెడితే నేను మీకు చెప్పానుగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా చెప్పిందో అదే విధంగా అందరికీ దగ్గరగా ఉండి చేశాం అందరికీ దగ్గర ఉండాలనే ప్రయత్నం అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో చేశాం అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి నందిగామ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా డాక్టర్ గారు కానీ అరుణ్ గారు కానీ ఏం చేస్తారేంటనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి నందిగామ నియోజకవర్గ ప్రజలకి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు నందిగామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మళ్ళా మీ ద్వారా తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఫైనల్లీ మీ అభ్యర్థి కోటిమ అభ్యర్థి తెంగిరేళ్ళ సౌమ్య ఏ విధంగా మీరు ఎదుర్కొని పోతున్నారో అవతల వైపు ఒక మహిళ ముగ్గురు అండ మీరు మాత్రం సింగిల్గా మీ యొక్క ఎజెండా ఈ ఐదేళ్ళలో మీరు చేసిన అభివృద్ధి అంటున్నారు ఒక మహిళని మీరు ఏ విధంగా ఎదుర్కొని పోతున్నారు సమయం కాస్తం కరెక్ట్గా నలభై రోజులు ఉంది ఇక్కడ మహిళా పురుషుడు అనేది కాదు అభ్యర్థిత్వం ఇవాళ ఆడ అనేది సమానం లింగ వివక్ష కానీ లింగ భేదంగా అని లేదు ఆవిడ లేడీ అని లేకపోతే మేమేదోయని అట్లా ఏం కాదు రెండు పార్టీల మధ్యది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీమతి తెంగరేళ్ళ స్వామి గారు పోటీ చేస్తున్నారు అభ్యర్థిత్వమే ప్రధానం తప్ప ఇక్కడ లింగ భేదాలు లింగ వివక్షలు అట్లా ఆలోచనే లేదు ఆలోచన ఉండదు కూడా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఏం చేసింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రావు అక్కడ ఏం చేశాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్వామి గారు కాబట్టి రెండు పార్టీల మధ్య పోటీ ఇది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోతో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోని పూర్తి చేయడమే కాకుండా ఇవేళ మళ్ళీ ఎలక్షన్లకు వస్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏం చెప్పిందో అదే చేశాం ఇక్కడ దానికి అదనంగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ ఏం చేయగలను అది చేశాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇది ఎంత అర్థమైంది కాబట్టి ప్రజల ఆశీర్వాదం మా పట్ల ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీని తక్కువగా చూడటం కానీ లేకపోతే అవతల అభ్యర్థిత్వాన్ని తక్కువగా చేయడం కానీ అస్సలు ఉండదు ఖచ్చితంగా ఇది బలమైన పోటీగానే మేము భావిస్తున్నాం మీరు అనుకున్నట్టు మాకు ఎడ్జ్ ఉన్నా సరే మాకు ఎడ్జి ఉందనే ఉద్దేశంతో మేము పనిచేయము ఖచ్చితంగా గెలవాలనే పనిచేస్తాం తప్పనిసరి అది ఇంతమంది కలుస్తున్నారంటే దాని అర్థం ఏంటి వాళ్ళ ప్రత్యర్థి చాలా బలమైన వాడని అది సింపుల్ ఇంతమంది కలిశారంటే దాని అర్థం వాళ్ళ ప్రత్యర్థి చాలా బలమైన బలం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ బలం ప్రజలకు మంచి చేసిన తర్వాత వచ్చే బలం అయితే చాలా బాగుంటుంది ప్రజలకు మంచి చేయకుండా మనం ప్రజలకి ఏదో చేస్తామని చెప్పి అందులో వైఫల్యం చెంది ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ప్రభు ప్రజలకు చేస్తామని చెప్పి విజయాన్ని సొంతం చేసుకుని ప్రజలకి చెప్పింది చెప్పినట్టుగా కాకుండా ఇంకా మెరుగ్గా ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ఇచ్చినటువంటి పార్టీకి ఈవేళ పోటీ కాబట్టి ఒకటి పూర్తిగా ప్రజల ప్రజలకి ఏం చెప్పారో అదే చేసి మాట నిలబెట్టుకున్నది ఇంకా చెప్పాలంటే పూర్తిగా అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఇచ్చినటువంటి పార్టీ ఒకటైతే చేస్తామని చెప్పి వైఫల్యం చెందిన పార్టీ ఒకవైపు విజయాన్ని సాధించినటువంటి పార్టీ చెప్పింది చేసి విజయం సాధించిన పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీ ఒకవైపు కాబట్టి పోటీ మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ ఒకవైపు అయితే వైఫల్యం చెందినటువంటి పార్టీ ఒకటి కాబట్టి ఆ పార్టీ మిగతా వాళ్ళతో ఇంకా ఎంతమంది ఉంటే అంతమందితో కలిసి వస్తుందంటే అర్థం ఏంటి మాట నిలబెట్టుకున్న వాళ్ళకే ఎప్పుడు వాళ్ళ పట్ల విశ్వాసం నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని బ్రేక్ చేసి గెలవాలి కాబట్టి మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు కానీ ప్రజలకు తెలుసు ఎవరైతే మాట మీద నిలబడతారు ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతారో ప్రజలకు తెలుసు కాబట్టి ఇందులోనే క్లియర్గా తెలిసిపోతాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైనటువంటి వ్యక్తి ఎంత బలమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతారు అభివృద్ధిని సంక్షేమాన్ని ఎంత బాగా తీసుకు వెళ్ళగలరు అనేది ఇదే సింపుల్గా తెలిసిపోతుంది ఇది తార్కాణం ఇది ఎంతమంది కలవడం ఒక్క మాటలో ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా ఛానల్ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు బాగా నచ్చిన అంశం అధికారం అనేది ప్రజల సేవలకే ఉపయోగించాలి అధికారాన్ని ప్రజలకి పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతని కర్తవ్యాలని నిర్వహించాలి ప్రజాప్రతినిధులంటే సేవకులే తప్ప అధికార హోదాన్ని దర్పాన్ని చూపించటం కాదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం